ఇగో ఇదంత కాయిదం లేకనే ఉన్నది ఇదేమో చిక్క ఇదే బరువు ఉన్నది ఈడేంది తక్కెట్లేమో జోకినట్టు చేతులు గట్ల పెట్టుకొని జోకుతుండు ఏంద్ర అది హలో హాయ్ సెన్సెస్ కి 818 పాయింట్ల నాశనంతోని 33.942 పాయింట్ల దగ్గర కొనసాగింది నిట్ఫీ అయితే 256 పాయింట్లు నాశనమయ్యి 10.204 పాయింట్ల ట్రెండింగ్ అయింది రూపాయి అంతర్జాలంగా ఇలువ కోల్పోయింది ఇలా మరో 24 మీదకెళ్ళి పడిపోయింది ఏంద్ర నాయన బిజినెస్ అర్థాలు చెప్తున్నావేంది నిన్నెవడు అడిగిండు ఎందుకు చెప్తున్నావు ఇలువలేని రూపాయి గురించి చెప్తున్న సాఫిత్రి ఇలువ పెరిగిన డాలర్తోని సత్తి అసలు అర్థమే కాక కెమెరామెన్ చాలా కంక్లూజన్ అన్నారు చూస్తోళ్ళందరూ ఆగమాగం ఉన్నారు ఏంద్ర పెద్ద పెద్ద మాటలు చెప్పి అప్పుడే రిపోర్టింగ్ అయిపోయిందని చెప్తున్నావేంది డాలర్ ఎక్కువనా రూపాయి ఎక్కువనా మొత్తం మెరక చేసుకోవాలి అక్క ఇది ఒకసారి ఉంటాడు ఆయనకు మొత్తం మెరక నేను అడుగుతావు ఏ సారు ఏంద్ర ఎవరిని అడుగుతావు నువ్వు రూపాయి సంగతి ఏంటి డాలర్ కథ ఏంది సార్ నమస్తే బాగున్నారా సార్ సంగతి ఏంటిదంటే ఇగో ఇదేమో డాలర్ ఇదేమో రూపాయి ఇది ఎక్కువ అవుతుంది ఇది తక్కువ అవుతుంది కారణం ఏంటి చెప్పు అరే అది పెద్ద సబ్జెక్ట్ రా నేను ఎత్తికి ఏమర్థమైతే చెప్పు అయినా అవన్నీ ఎందుకు ఇప్పుడు నీకు అరే నీకు తెలియదు అన్ని ఎరక చేసుకోవాలి అదే సార్ ఇప్పుడు అలా రూపాయి ఏమో ఇలువగలదైంది మనదేమో ఇజ్జత్ లేకుండా పోతున్నది ఎందుకు అట్లా అవుతున్నది మనము పెట్రోలు బంగారము ఫోను ఏ వస్తువు అమెరికా నుంచి కానీ బ్రిటన్ నుంచి కానీ ఇంకేదైనా దేశం నుంచి కొనాలి అని అంటే మన రూపాయితో కాకుండా డాలర్లలో మాత్రమే కొనాలి అదిగా సతి అమెరికా డాలర్నే దునియా అంతటికి ప్రామాణికంగా అంటే లెక్కలకు తీసుకుంటారు అన్నట్టు అబ్బా నీకు మస్తు తెలివి ఉన్నది కానీ అవును సార్ అసలుకైతే రూపాయి ఇలువ వాడిపోయానికి కారణం ఎవరు ఆనల్ వాడనందుక నేను చెప్తా కదరా సార్ బిజీగా ఉంటాడు కదా ఆయన పని ఖరాబ్ చేయకు నువ్వు ఇట్లా బయటికి నేను చెప్తా కానీ అబ్బా నీకు పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి ఏమాక తెలివేరుగా మందుగోలు కూడా మింగినవా ఏంటి నేను ఇప్పుడే వస్తా సార్ ఉండుంది మేము ముచ్చటకు చేయని పట్టదు మీరు ఏదో రాసుకుంటున్నారు రాసుకోండి ఏం లేదురా మన దేశం ఎక్క బయట దేశాల నుంచి దిగుమతి చేసుకుంటాం కానీ మనం వేరేటోళ్ళకి ఎగుమతి చేసి లేదు కదా నాకు మెట్లు ఎక్కుడు దిగుడు ఎరక కానీ ఎగుడు దిగుడు ఏంటిది అర్థమయ్యేటట్టు చెప్పు ఓ పెద్ద బిజినెస్ వార్తలు చెప్తున్నదేమా తీన్మార్ వార్తలు బంద్ చేసి అవన్నా చెప్పుకో మరి అది కాదురా ఇప్పుడు 90% బయట దేశాలకి వచ్చిన వస్తువులే మనం వాడుకుంటాం తెచ్చుకుంటాం మన దేశంలో తయారైనవి లేవు కదా అవునక్క బయట దేశంకి వెళ్ళి ఇక కరెంట్ సామాను ప్లాస్టిక్ సామాను తెచ్చుకుంటాం కదా మనము దాంతో దానికి డాలర్ పెరిగి రూపాయి ఎట్లా తక్కువైపోయింది ఇగో ఇప్పుడు పెట్రోల్ మన దేశంలో తయారు కాదు బయట దేశాలకు వెళ్ళి కొనుకరావాలి డాలర్ లెక్క ఎంతుంటే అంత అట్లా రూపాయి విలువ తగ్గింది అయ్యో అక్క నేను ఎలా పొద్దుగాల లీటర్ పెట్రోల్ కొనుక్కున్నాక అయితే డాలర్ విలువ పెరగడానికి కారణం నేనేనా సారీ రూపాయి సారీ నీ విలువ తక్కువ చేసిన నేను దానికి నువ్వెందుకు కారణం అవుతావురా తప్పైందని నువ్వెందుకు అంటున్నావు నా బండిలో పెట్రోల్ పోసుకొని నడిపినందుకు నువ్వు ఆర్టీసీ బస్సులో తిరిగినందుకు డాలర్ పెరగనిక మన ఇద్దరం కారణం అంటా జైల్లో వెళ్తారా అక్క మనం నువ్వు నేను కాదురా దేశం మొత్తం పెట్రోల్ బయట దేశాలకు వెళ్ళే కొనాలి ఎవరైనా డాలర్ లెక్కనే కొంటారు దానికి అందుకే విలువ పెరిగింది అయ్యో రూపాయి ఎంత పని అయిపోయా రూపాయి లీటర్ పెట్రోల్ కొనుక్కుంటే నీ ఇజ్జత్ తక్కువ అవుతుంది అంటాను నేను అనుకోలే రూపాయి పెట్రోల్ ఫోన్లు కంప్యూటర్లు బంగారం బట్టలు టీవీలు ఫ్రిడ్జ్లు వాషింగ్ మిషన్లు అన్ని బయటికి తెచ్చినాయి అంటే మన దేశంలో ఏం తయారైతలేవు ఆ వస్తువులు అట్లయితే సకినాలు సర్వపిండి తలకాయ కూర బోటి ఊరుకోడి చికెన్ జొన్న రొట్టెలు గట్క అంత వండి అలా పార్సలింగ్ చేస్తే మస్తు పైసలు వస్తుండవు చక్క అప్పుడన్నా రూపాయి విలువ పెరుగుతుందేమో